హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి మీరు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక చిన్న నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు డిన్నర్కి అయితే నేను ఇక్కడ వడలు ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇది ఈవినింగ్ స్నాక్స్కి అనుకున్నాను, బట్ మళ్ళీ వేరే వర్క్స్ వల్ల ఇది డిలే అయిపోయిందనమాట. సో నైట్ చేస్తున్నాను. సో మినపప్పు, అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు వేసానండి. ఆనియన్స్, కరివేపాకు ఇవి వచ్చేసి నేను కట్ చేసి వేసుకుంటాను. సో ముందైతే గ్రైండ్ చేస్తున్నానండి. గ్రైండ్ చేసేటప్పుడు ఒక్కసారిగా పెట్టకుండా నేను కొంచెం ఆన్ చేయడం, ఆఫ్ చేయడం అలా చేస్తున్నాను. అలా చేస్తే మనకి కొంచెం కచ్చాపచ్చాగా వస్తుందన్నమాట. నేను మెత్తగా వేయట్లేదండి. సో ఇంకా నాకు ఈ అంటే ఈ యాక్చువల్గా నేను వేరే జార్ పెడతాను, ఆ జార్ అయితే మంచిగా తిరుగుతుంది. ఇదైతే నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకా లాస్ట్లో నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. నార్మల్గా అయితే వాటర్ ఏమి యాడ్ చేయనండి. సో మనం నానపెట్టుకుంటాం కదా, సో ఆ వాటర్ సరిపోతుంది. కొంచెం యాడ్ చేశాను. సో ఒక బౌల్లో తీసేసుకొని అందులోకి ముందుగా నేను ఇక్కడ ఆనియన్స్, తర్వాత కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. లేదు మీరు ఆనియన్స్ని కూడా ఏంటంటే కొంచెం పెద్దగా కట్ చేసి దీంట్లోనే లాస్ట్లో కచ్చా పచ్చాగా వేసుకోవచ్చండి. అలా అయినా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఈరోజు అయితే నేను మెత్తగా రుబ్బలేదన్నమాట, బట్ ఒక్కోసారి నేను మెత్తగా కూడా చేస్తాను. అప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్బ్ చేసుకుంటుంది అనిపిస్తుంది నాకు మెత్తగా చేసినప్పుడు. సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఒకసారి చేతితో మంచిగా మిక్స్ చేస్తున్నాను. చేతితో కలపడం వెళ్ళానంటే ఎక్కడన్నా మనకి ఎయిర్ అట్లా ఉన్నా కూడా వెళ్ళిపోయి మంచిగా వస్తుందండి పిండి. నేను ఒక 5-10 మినిట్స్ పక్కన ఉంచేసి సో ఆయిల్ కాగిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ వడలు చేసేస్తున్నాను. ఈరోజు అయితే నాకు అన్నీ ఒకటే సైజులో రాలేదండి. నార్మల్గా కూడా ఒకటే సైజులో అయితే నేను చేయలేను. చాలామంది కరెక్ట్గా చేస్తారనమాట, సేమ్ సైజులో ఉంటాయి, బట్ నాకైతే అలా రాదు. కొన్ని అయితే చేంజ్ ఉంటుంది, సైజ్ అయితే సేమ్ ఉండదు నాకు. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా అయిపోయిందండి. నేను డిన్నర్కి ఓన్లీ ఇది మాత్రమే ప్రిపేర్ చేస్తుంటే వడలు మాత్రమే చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ ఇక ఏమీ ప్రిపేర్ చేయలేదు. సో డిన్నర్ అయితే 7 కల్లాగా మోస్ట్లీ కంప్లీట్ చేసేస్తున్నామండి. ఇక్కడ నేనైతే ఇంకా పాపకు బాత్ చేపించాలి. సో పాప వచ్చేసి ఇప్పుడు నన్ను బొమ్మలు పెట్టిమని అడుగుతుంది. సో నేను అదే నువ్వు ఆల్రెడీ చూసావు కదా నువ్వు అని చెప్తున్నాను అనమాట. ఊర్లో ఉన్నప్పుడు పూర్తిగా మర్చిపోయిందండి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నాన్న కంప్లీట్గా ఇంకా ఆఫీస్ చేసుకుంటూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి తను అడుగుతూ ఉందన్నమాట. అప్పటికీ నేను అంటే మనం ఫోన్ చూసుకుంటుంటే తను అడుగుతుంది, మనం ఫోన్ చూసుకున్నప్పుడు వాళ్ళతో పాటు ఉన్నామంటే తను ఆడుకుంటుంది అనమాట. సో అందుకని నేను కొంచెం తనకి టైం అనేది ఎక్కువగా ఇస్తున్నాను. మీ పిల్లల్లో కూడా ఎవరైనా ఇలా ఎక్కువ ఫోన్ అడుగుతున్నారు అంటే మీరు కూడా చూడకుండా ఉండండి, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. సో వాళ్ళు ఫోన్ అలవాటు అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకున్న టిప్. సో మీకు అది షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక ఇదైతే అయిపోయిందండి. నెక్స్ట్ పాపకు బాత్ చేపిచ్చేసాను. సో మీకు వీడియోలో కనిపించే ప్రోడక్ట్స్ అయితే మమాయిత్వి. ఇవి నేను పాపకి డైలీ 2 టైమ్స్ అంటే బాత్ చేసిన తర్వాత మాత్రం షోర్గా అయితే యూజ్ చేస్తాను. నచ్చిందా? మనం చేసుకుందామా? ఓకే, రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ కలర్ డ్రెస్ కలర్ ఇద్దరు. అది లైట్ కలర్ అమ్మా, ఇది డార్క్ కలర్. ఆ కలర్ లేదు, నువ్వు వేసుకుని ఉండేది లైట్ కలర్, ఇది డార్క్. ఇది రావట్లేదే. సరే క్లాత్ పెట్టుకొని తీసింది అమ్మమ్మ. నీకు గుర్తుందా? అన్ని గుర్తు పెట్టుకున్నావే నువ్వు. సో తను రెడీ చేసేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే తనకి ఫుడ్ పెట్టేస్తానండి. తను డే టైం మోస్ట్లీ పడుకోదనమాట, పడుకోకపోతే ఎర్లీగా పడుకుంటుంది 8 కల్లా. సో కాబట్టి నేను తనకి 7:30 లోపలే పెట్టేస్తానండి ఫుడ్ అనేది. నిద్ర వచ్చిందంటే మళ్ళీ తినదనమాట. అండ్ తనకైతే నేను పెట్టేశాను. నెక్స్ట్ నేను ఇక్కడ నాకు సర్వ్ చేసుకుంటున్నాను శనగల పొడితో. శనగల పొడి అడిగారండి కామెంట్స్లో, నేను మీకు ఇది షేర్ చేస్తాను షూర్గా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ అండి ఇది. నైట్ ఇంక నేనేమీ షూట్ చేయలేదు, చాలా అలసిపోయాను అనమాట. ఇవాళ చాలా హెవీ వర్క్ ఉన్నింది. సో ఇంకేం వర్క్స్ చేయకుండా అలానే పడుకుండిపోయాను.
మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేసి నెక్స్ట్ నేను ఇక్కడ లాండ్రీ వేస్తున్నానండి. బెడ్షీట్స్ వేస్తున్నాను ఇవాళ. నార్మల్గా అయితే వీక్లీ వన్స్ నేను వాష్ చేస్తాను. మాకు ఇక్కడ వాటర్ అనేది 2 డేసే వస్తుందండి. ఆ 2 డేస్లోనే ఏది వాష్ చేసినా 2 డేస్లో చేయాలి. బట్ ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఆ డేస్ కాకుండా ఉన్నా కూడా నేను అప్పుడప్పుడు వాష్ చేస్తానన్నమాట. సో ఇక్కడ నేను ఏరియల్ అలాగే కంఫర్ట్ 2 వేసేసాను. ఇక చైన్ లాక్ పెడుతున్నానండి, లేదంటే మధ్యలో నొక్కేస్తుంది, అది మాత్రం మర్చిపోకుండా పెడతాను. సో నైట్ నీట్గా వేచాను కదండి, మార్నింగ్ లేసరికి ఇవాళ కనీసం జడలకి బ్యాండ్స్ అన్న ఉన్నాయి, లేదంటే బెడ్ మీదే ఉంటాయన్నమాట, అవి కంప్లీట్గా తీసేస్తుంది. సో ఇప్పుడు తను లేట్గా లేచిందండి. ఇప్పుడు నాకు కిచెన్లో వర్క్ అయిపోయింది కదా, నెక్స్ట్ తనకి ఇప్పుడు ఇంకా పాలు ఇచ్చేస్తాను. దాని తర్వాత మళ్ళీ నా వర్క్ స్టార్ట్. నేను అమెజాన్ నుంచి కొన్ని పర్చేస్ చేశానండి, ఏమేమి తీసుకున్నానో చూపించేస్తాను. అండ్ ప్రజెంట్ మనకైతే అమెజాన్ లో సేల్ రన్ అవుతుందండి, వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్. అది 18th నుంచి స్టార్ట్ అవుతుంది నార్మల్ యూజర్స్ కి అయితే కనుక. అండ్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి, 17th నుంచి. మీకైతే బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీద 50-80% ఆఫర్ ఉందండి. మీకు మంచి బ్రాండ్స్ చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తాయి. సో మీరు ఫుట్ వేర్ తీసుకున్నా లేదా వాచెస్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ క్లాతింగ్ కిట్స్ మెన్స్ ఉమెన్స్ అందరికీ కూడా ఆఫర్స్ ఉన్నాయండి. ఒకసారి నేను వెయిట్ రేట్ మీద ఎంత ఆఫర్స్ ఉన్నాయనేది స్క్రీన్ మీద ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. సో దాన్ని బట్టి మీకు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. అలాగే బ్యూటీ మీద కూడా మనకి అన్ని బ్రాండ్స్ మీద 50-80% ఆఫర్ ఉందండి. ఈ సేల్ అనేది మనకి 22 డిసెంబర్ వరకు రన్ అవుతుందండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ ఆఫర్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి నేను హెయిర్ రిలేటెడ్ తీసుకున్నానండి. ఇది నేను ఇంట్లోనే షాంపూ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 3-in-1 ప్యాక్ అండి. ఇందులో మనకి ఆమ్లా ఉంటుంది, డ్రై ఆమ్లా, తర్వాత రీతా అనమాట కుంకుడుగాయ, తర్వాత వచ్చేసి శీకాకాయ అండి. ఈ 3 కలిపి నేను తీసుకున్నాను. సో ప్రైసెస్ అనేవి నాకు గుర్తులేవండి, మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేయండి. సో ఇది షాంపూ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను మీకు షేర్ చేస్తాను ఈ వీడియో అనేది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కోమ్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి నీమ్ కోమ్ అనమాట. సో వుడ్ తో ప్రిపేర్ చేస్తుంటారు, నీమ్ వుడ్ తోటే. ఇది మనం యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అటువంటివి ఏమీ ఉండవని చెప్పేసి ఇచ్చారు, బట్ నేనైతే ఇంకా ఇది యూజ్ చేయలేదండి. యూజ్ చేసిన తర్వాత మీకు చెప్పగలను నేను. ఈ 3 టైప్స్ వచ్చాయండి. ఇవి 2 అయితే మనం చిక్కు తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇది మనం జడ వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇంకా కొంచెం సన్నగా ఉంటే బాగుండు అనిపించింది. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయండి, చూడండి. ఆల్మోస్ట్ అన్ని హెయిర్ రిలేటెడ్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మ్యాక్స్ కేర్ అనే బ్రాండ్ నుంచి అండి. సో 500 ml తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి దీని మీద 375 రూపీస్ ఉందండి. నాకు 300+ పడింది, ఎంత అనేది గుర్తులేదు. లింక్ ఇచ్చున్నాను కదా, చెక్ చేయండి. ఇది వచ్చేసి న్యాచురల్ అండ్ కోల్డ్ ప్రెస్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. సో కోకోనట్ మిల్క్ నుంచి దీన్ని తయారు చేశారనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. మనకి ఇది ప్లాస్టిక్ లోనే వస్తుందండి, 1/2 లీటర్ బాటిల్. సో నెక్స్ట్ నేను ఇంకొక హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్ తీసుకున్నానండి. అది వచ్చేసి షాంపూ అనమాట. సో ఏ న్యాచురల్స్ అనే బ్రాండ్ నుంచి స్కాల్ప్ డిఫెన్స్ షాంపూ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఆర్గానిక్ ఆస్ట్రేలియన్ టీ ట్రీ అండ్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఇచ్చారు, 200 ml బాటిల్ అండి. అండ్ కాస్ట్ వచ్చేసి 399 రూపీస్ ఉందండి. బట్ MRP కాస్ట్ అయితే కాదు, ఆ కాస్ట్ నిజంగా గుర్తులే ఫ్రెండ్స్, కొన్ని డేస్ అయింది తీసుకొని. మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్ చేయండి లింక్స్, మీకు కాస్ట్ అనేది తెలుస్తుంది. సో ఇదైతే సల్ఫేట్ ఫ్రీ పారాబెన్ ఫ్రీ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఇది యూజ్ చేయలేదు, యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది చెప్తాను. నెక్స్ట్ నేను స్కిన్ కేర్ కోసం అర్బన్ బొటానిక్స్ నుంచి అలోవెరా జెల్ తీసుకున్నానండి. ఇది రివ్యూ బాగుందండి, ప్యూర్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ మనం చాలా వాటికి యూజ్ చేస్తాం, నేనైతే డైలీ యూజ్ చేస్తున్నానండి. జస్ట్ మాయిశ్చరైజర్ పర్పస్ కూడా నేను యూజ్ చేస్తానమాట. మనం లేదా ప్రైమర్ గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, హెయిర్ కి యూజ్ చేయొచ్చు. చాలా విధాలుగా అలోవెరా జెల్ అనేది ఉపయోగపడుతుంది. చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్కరిలో అలోవెరా ప్లాంట్స్ ఉంటాయండి, బట్ అందరికీ డైరెక్ట్ అలోవెరా అనేది పడదనమాట. సో ఇది ప్రాసెసర్ కాబట్టి ఆల్మోస్ట్ అందరికి సూట్ అవుతుందని అనుకుంటున్నాను. రివ్యూస్ కూడా బాగున్నాయి దీనికి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇది నేనైతే ప్రజెంట్ లాక్మీది యూస్ చేస్తున్నానండి. అలోవెరా జెల్ నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో నాకు స్కిన్ డ్రైగా అనిపించినప్పుడు నేను ఫస్ట్ అది అప్లై చేసేస్తాను. నాకు స్కిన్ అయితే చాలా మంచి ఫీల్ వస్తుంది అనమాట అది అప్లై చేసిన తర్వాత. సో అర్బన్ బొటానిక్స్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. సో షెల్ఫ్ టైం వచ్చేసి 2 ఇయర్స్ ఉందండి. మనకి ఇది చాలా వాటికి యూజ్ చేసుకుంటాం కదా, మనకైతే వేస్ట్ అయితే అవ్వదు. సో MRP వచ్చేసి 399 రూపీస్ ఉందండి, బట్ తక్కువ ప్రైస్ కే వస్తుంది అనమాట, MRP కాస్ట్ అయితే కాదు. నెక్స్ట్ నేను వీనస్ నుంచి ఒక రేజర్ తీసుకున్నాను ఫ్రెండ్స్.
తర్వాత నేను వచ్చేసి కలర్ బార్ నుంచి ప్రైమర్ తీసుకున్నానండి సో ప్రైమర్ చాలా అవసరం కదా నేనైతే మేకప్ ఎక్కువ యూస్ చేయనండి జస్ట్ లాక్మీ క్రీమ్ ఒకటి అప్లై చేసుకుంటాను ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటుంది అని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను కలర్ బార్ తీసుకున్నానండి ప్రైమర్ సో దీని ఇది 30 ml అన్నమాట सो कास्ट 499 रूपी उ एमआरपी कास्ट का प्रतिदा एमआरपी कास्ट इंका तक प्रेस के वस्तु अलागे मन की प्रसेंट ब्यूटी प्रोडक्ट्स 50-80% आफर उबी मंची प्रेस के ब्रांडेड प्रोडक्ट्स अने दी सो नेक्स्ट नीन अंडर ई क्रीम तस्कना मन की इकड़ डार्क सर्कल्स वस्तू उ कई मन लेट अंत पिल कॉमन सो नाइट लेटू उ पड़को अलगे फोन चूस्तू उ सो डार्क सर्कल्स अनेवी कंपलसरी उंटाई आल्मोस्ट अंदर की सो नेनु प्रियो नेचुरल्स नुंची अंडर आई क्रीम ओकटि तीसुकुन्नानंडी 15 ग्राम्स प्रोडक्ट दीनि शेल्फ टाइम वच्चेसी 2 इयर्स उंदंडी अलागे इदी अन्नी स्किन टाइप्स की यूज अवुतुंदंट अंटे ऑयली स्किन ड्राई स्किन सेपरेट काकुंडा अन्नी स्किन्स की सेट अवुतुंदी सो ओक चिन्न ग्लास जार लो वस्तुंदंडी पैकिंग अनेदी इला उंटुंदन्नमाट मनकेमी डैमेज अवदु सो इदी डे टाइम कूडा मनं यूज चेयोच्चुंडी बट मनकी मंचिगा रिजल्ट्स रावाली अंटे नाइट पडुकुने मुंदु मन फेस क्लीन कर्वा अप्लाई सब मसाजनी मन तरह वो मार्निंग वाश्वी इलाते मन की मंच रिजल्ट उ नेक्स्ट नैन नेल पॉलिश सारी कोई लाइट कलर्स तस्कना एपड़ू डार्क कलर्स प्रिफर बट सारी लाइट नेचुरल कावाले सो इतना फेसेस कैनडा नीचे कलर मंचा उ दी नंबर वो 35 अन्ट लाइट पीच कलर वी सो नेक्स्ट नेनु ज्यूस कॉस्मेटिक्स नेल पॉलिश तीसुकुन्नानंडी इवी कूडा लाइट कलर्स तीसुकुन्नानु मनकी पैकिंग अनेदी इला वस्तुंदंडी इंदुलो नेनैते 3 सेट अन्नमाट दीनिकैते नाकु तेलुसु डेलिवरी चार्जेस लेवंडी बट कोन्नि कलर्स की डेलिवरी चार्जेस उन्नायी ओकसारी चेक चेयंडी सो नाकु ई 3 वच्चेसी 120 रूपी पड़िंदी फ्रेंड्स अंटे ओक्कोटि नाकु 40 रूपी पड़िंदन्नमाट कास्ट नाकु इदी बागा नच्चिंदंडी नेनैते इदी यूज चेसानु इदी चाला बागुंदी कलर अयिते गनुक सो ఇవి రెండు వచ్చేసి లైట్ కలర్స్ అండి అంటే కొంచెం నేచురల్ గా కనిపిస్తాయి మన నెయిల్స్ మీద ఇది కూడా మనకి చాలా నేచురల్ గా కనిపిస్తుంది అంటే నెయిల్ పాలిష్ ఏదో కొంచెం హార్డ్ గా లేకుండా చాలా నేచురల్ గా కనిపిస్తుంది ఇది సో ఇవి నంబర్స్ చెప్తానండి మీకు ఇది 111 ఒకటి అండ్ 251 ఒకటి 102 ఒకటి సో ఈ 3 కలర్స్ అన్నమాట వచ్చేసి నేను మైలో కేర్ నుంచి స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ తీసుకున్నాను सो इदेंटे रेड्यूजेस स्कार्स अंड स्ट्रेच मार्क्स नोरिशेस अंड मॉइश्चराइजर स्किन अंटे नार्मल गा मनकी स्कार्स उन्ना कूडा मनं दीनि यूज चेयोच्चुंडी कास्ट वच्चेसी 349 रूपीस अंडी शेल्फ टाइम वच्चेसी 2 इयर्स उंदी प्रेग्नेंट लेडीस के अयिते इदी हेल्प अवुतुंदंडी प्रेग्नेंट गा उन्नप्पुडे वाळ्ळकी स्ट्रेच मार्क्स अने वच्चेस्तुंटायी मीरु सेकंड ट्रिमिस्टर स्टार्ट अयिनप्पटि नुंचि मीरु रेग्युलर गा इदी अप्लाई चेस्तू उंडंडी स्ट्रेच मार्क्स चाला वरकु राकुंडा उंटायन्नमाट सो इदोच्चेसी पाराबेन फ्री अंडी मेड सेफ सर्टिफाइड अन्नमाट सो इदी प्रेग्नेंट गा उन्नप्पुडु यूज चेयोच्चु अलागे डेलिवरी तर्वात कूडा यूज चेयोच्चुंडी स्ट्रेच मार्क्स अनेवि मनकि ओन्ली स्टमक मीदे कादु चाला मंदिकि एंटंटे मन की बैक कावच्छ ले टाइस मन वस्तुन आ स्किन मन की सागर वाल सो मेर अट्लांट दी दी अस्कुस्तु सो इवी सारे अमेजा पर्चे चेसा प्रोडक्ट्स मेरेमना वीटे क्रिपन बाक्स अनेकें अंदर प्रति दाने लिंक अने प्रोवैड्स व्लाग् नचिंदे फ्रेंड्स नचते तक लाइक चेक शेयर चेक अलगेंवरना चाने चूस्टे तक सब्सक्राइब्चेक मल्ल मरक मंच वीडियो तक कल फ्रेंड्स अंदर बाय बाय थैंक्स फर् वाचिंग।